హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. అందరూ కూడా దీపావళి బ్లాగ్ చూసారనే అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ కార్తీక మాసం అనే కాకుండా బేసిక్గా కూడా నేను తొందరగానే నిద్రలేస్తాను. కాకపోతే మరీ 4 AM అయితే కాదు, ఒక 4:45 అలా లేస్తూ ఉంటాను అనమాట, 5 అలాగా. ఇప్పుడు ఇంకా కొంచెం తొందరగా, ఎందుకంటే ఇంకా సూర్యోదయానికంటే కూడా ముందే దీపాలు అవి వెలిగించుకుంటాం కాబట్టి ఇప్పుడంతా కూడా రొటీన్ మారిపోతుంది. ఇంకా 4 AM to 8 AM వర్క్ రొటీన్లోకి అయితే స్టార్ట్ అయిపోదాము. అలాగే నేను ఎలా పోస్ట్ చేసుకుంటున్నానో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి డైలీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక్కడైతే ఇదిగోండి, నైట్ నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ పనులు ఏవి ఉండవన్నమాట. జస్ట్ నార్మల్గా డైలీ మేతి వాటర్ కానీ లేదా జీరా వాటర్ కానీ నైట్ పడుకునే ముందు నానబెట్టేసి ఉంటాను అనమాట. అలాగే ఆ వాటర్ అనేవి తాగేసిన తర్వాత ఇంకా నేను కింద గేట్ దగ్గర ముగ్గు పెట్టేసుకొని క్లీనింగ్స్ అన్నీ అయిపోయి మెట్లు అంతా అయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు 5 దాటిందనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు నేను మెయిన్ డోర్ దగ్గర ముగ్గు వేసుకుంటున్నా. బేసిక్గా కింద గేట్ దగ్గర కడగడము అదంతా కూడా చాలా టైమే పడుతుంది, మీకు తెలుసు కదా. నా రొటీన్స్ డైలీ ఫాలో అయ్యే వాళ్లకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి చిన్న ముగ్గు అనమాట, 5 చుక్కలు 5 వరుసలు వచ్చేంత వరకు. వీటికి ఇలాంటి బార్డర్స్ చాలా అందంగా ఉంటాయి. ఇంకా వీటికి అడిషనల్గా అలా కలర్స్ అనేవి యాడ్ చేసుకున్నా. సింపుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది ఇలాంటి మెలికల ముగ్గులు. మనకు ఉదయాన్నే ఇక్కడ గుమ్మం దగ్గర కానీ అలాగే తులసమ్మ దగ్గర పూజా మందిరంలో రోజులా కాకుండా ఇప్పుడు ఇంకా తొందరగా దీపారాధన అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఉల్లిలో వినాయకుడిని పెట్టి ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర పెట్టుకున్నాను. అలాగే మెయిన్ డోర్ దగ్గర దీపాలు కూడా వెలిగించేసా. ఇప్పుడు తులసమ్మ దగ్గర పూజ మొదలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా నీట్గా తుడిచేసానన్నమాట. రోజు వేస్తూ ఉంటాను కదా చిన్న చిన్న ముగ్గులు, అవి వాటిని తుడిచేసి మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసి ఈరోజు అయితే ఇదిగో స్టెన్సిల్తో ఇలా ముగ్గు వేసుకున్నాను. అలాగే మొదటి రోజు కదా ఇక్కడ ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను, ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను. అలాగే వత్తులు కూడా అన్నీ నానబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట. నెయ్యిలో నెయ్యి వత్తులు కూడా చేసుకోవాలి, ఇంకా సమయం లేక నేను అలాగ నానబెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ ఉసిరికాయలతో దీపారాధన అయితే చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కార్తీక మాసం అంటే చాలా ఈజీగా దొరికేస్తాయి బయట. మామూలుగా కూడా ఉసిరికాయ జ్యూస్ అవి తాగుతుంటాం కదా, ఎప్పుడు తెప్పిస్తూ ఉంటాను అనమాట. రైతు బజార్లో ఈజీగా దొరుకుతాయి. అలాగే ఒక పండుని ఇక్కడ నైవేద్యం కింద పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే ఇంకా దీపారాధన అయితే అయిపోయిందనమాట. వారంకి ఒక్కరోజు నేను తులసి కూటను మొత్తం కూడా శుభ్రంగా కడిగి అప్పుడు నేను ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. అయితే డైలీ చేయనులేండి, డైలీ ఓన్లీ ఇక్కడ కింద మాత్రమే ముగ్గు పెట్టుకుంటాను నీట్గా. అలాగే ప్రతిరోజు మా ఇంట్లో శివయ్యకు అభిషేకం ఉంటుంది, జలంతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. పాలు ఆవు పాలు అనేవి ప్రతిసారి దొరకవు కాబట్టి ఇలాగా లేదంటే చందనం పసుపు కుంకుమతో కూడా చేస్తూ ఉంటాం. అందరం ఫ్యామిలీ కలిసి కూర్చున్నప్పుడు అలా చేస్తూ ఉంటాము. డైలీ నాకు అంత సమయం లేదు అనిపించినప్పుడు ఓన్లీ నేను అలాగా నీళ్లతో మాత్రమే అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటా. పండ్లు ఇంకా అలాగే నైవేద్యం కింద పెట్టేసి బిల్వపత్రి అనేది మనకి చెట్టు ఉంది కదా అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇంకా తమలపాకులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మన చెట్లకి. ఇంకా పూజ అయిన తర్వాత నేను ఒక్కసారి కార్తీక పురాణంలో ప్రతిరోజు ఒక అధ్యాయం లాగా చదువుకుంటూ ఉంటాను. చాలా చిన్నవిగానే ఉంటాయి, మహా అంటే ఒక్క పేజీ ఉంటుంది అంతే, ఈజీగా చదువుకోవచ్చు. ఇంకా లేదు నాకు మళ్ళీ బాక్స్లకు టైం అవుతుంది పిల్లలకి అనుకుంటే నేను టీవీలో పెట్టుకొని వింటూ నా పనులు అవి నేను చేసుకుంటూ ఉంటాను. ఈ బుక్ నేను తీసుకొని చాలా డేసే అయిపోతుంది. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక్కసారైనా అలా మర్చిపోకుండా అక్కడ పూజా మందిరంలోనే పెట్టుకుంటాను ఎదురుగా. ఇలా కార్తీక మాసం అప్పుడు మాత్రమే పెడతాను, ప్రతిసారి పెట్టను. ఇక్కడ ఏంటంటే పూజలకు సంబంధించినవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి బుక్లో, అలాగా చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇదంతా చదువుకొని ఒకసారి ఇంకా శివయ్యకు దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏంటంటే ఈ కుండల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఎల్లమ్మ కుండ అండి, అమ్మవారు, మా గ్రామదేవత అన్నమాట.
కర్నూలు సైడ్ ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎల్లమ్మ, జమ్ములమ్మ, సుంకులమ్మ అంటూ ఉంటారు. అలాగే మేము పూజించుకొని మేము ఇక్కడికి తెచ్చుకున్నాం అన్నమాట. ప్రతిరోజు మందిరంలో అందరి దేవుళ్ళతో పాటు అమ్మవారికి ప్రత్యేక దీపం, నైవేద్యం ఉంటుంది. ఇంకా పనులన్నీ అయ్యేసరికి ఒక్కసారి పైకి వచ్చాను. ఇదిగోండి సూర్యోదయం అవుతుందన్నమాట. ఇంకా సూర్యుడు కంప్లీట్గా బయటకు అయితే రాలేదు. ఒక్కసారి అలా పైకి వచ్చి ఒక్కోసారి టమాటాలు అవి కాస్తూ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళిపోదామని వచ్చాను. ఇంకా తర్వాత రైస్ కడిగి పెట్టున్నాను. ఇంకా దాన్ని ముందు స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇంకా జస్ట్ మార్నింగ్ ఊరికే అలా వైప్ చేయడమే, అంతే, ఏమి ఉండదు క్లీనింగ్ అనేది. నీట్గా మనం నైటే కనుక చేసి పెట్టుకున్నామంటే ఉదయం మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంక ఇలాగే పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా. సో 8 వరకు వంట అది కంప్లీట్ అవ్వాలన్నమాట, వీళ్ళకి బాక్సులు పెట్టి పంపించేసేయాలి. అందుకని ఇంకెదిగో ఫ్రిడ్జ్లో ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో చూసుకుంటున్నాను. అలాగే కొంచెం టీ కూడా పెట్టేస్తానన్నమాట ఈ టైంలోనే. ఇంక తర్వాత పాలు వేడైపోగానే వెంటనే వాటిని పక్కన పెట్టేసి టీ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మార్నింగ్ వైబ్స్ ఎలా ఉంటాయి, పిచ్చుకలు అవి అరుస్తూ ఉంటాయి. ఇంకా మా ఇంటి పక్కన అంటే కిచెన్కి రైట్ సైడ్లో అలాగా మాకు ఈ మొక్కలు పెద్ద చెట్లు అయిపోయాయండి ఇప్పుడు, ఇవి పెట్టామన్నమాట. మంచిగా పిచ్చుకలు చిన్న చిన్న గూళ్ళు కడుతూ ఉంటాయి, అలా పిచ్చుకల శబ్దము చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ రైస్ కూడా దగ్గర పడింది, పాలు అయ్యేసరికి పక్కన పెట్టేసి ఇంకా టీ పెట్టేసేయాలన్నమాట. ఈ టైంలో డైలీ నేను ఇలాగే పెడతాను, ఫస్ట్ డికాషన్ పెట్టి ఆ తర్వాత నేను అది మరిగిన తర్వాత పాలు వేస్తాను. ఇప్పుడు టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అల్లం కనుక వేస్తే డికాషన్ మరిగేటప్పుడే వేస్తాను, ఇలా చేస్తే కొంచెం తర్వాత వేస్తాను అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా. ఇడ్లీ పిండి ఉండింది, ఇక్కడైతే పల్లీలు వేయిస్తున్నాను చట్నీ కోసం. ఇంకా ఇడ్లీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా, కొంచెం తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లో పెట్టుకుంటాను. ఉదయం పూట హరీబరీగా ఉంటుంది కాబట్టి లంచ్ కోసం అయితే టమాటా పప్పు పెట్టేశాను అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాళ్ళు తిని వెళ్ళిపోతారు, ఇందులో మళ్ళీ ఒకటో రెండో ఇడ్లీ వదిలేస్తారు. ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళకి తినాలని అనిపించదు. నైట్ నానబెట్టిన బాదంని కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు ఇచ్చేస్తా. సో ఈ విధంగా నేను నా మార్నింగ్ రొటీన్ని ఫినిష్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇంకా ఉదయాన్నే లేస్తాను కాబట్టి పనులు అనేవి ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మిషన్ వేయడం లాంటివన్నీ నైటే చేసేస్తూ ఉంటాను. సో కార్తీక మాసంలో నా మార్నింగ్ 4 AM టు 8 AM రొటీన్ ఇదేనండి. ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Bye and thank you for watching this video.